Kaku Kiku. ఈ రౌండ్ ని లీడ్ స్కోర్ సరిత గారు స్టార్ట్ చేస్తారు, తర్వాత అందరూ ఆడతారు. ఓకే సరిత గారు, మీ దగ్గర మూడు కార్డ్స్ ఉన్నాయి, ఆ మూడు కార్డ్స్ ఇచ్చేయండి. పెళ్లి ఇన్విటేషన్ ఇస్తున్నట్లు వెల్కమ్ స్టార్ వనితలో మ్యారేజ్ రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎన్నో యానివర్సరీ అండి? 10th కంప్లీట్ ఆఫ్టర్. సో సవిత గారి దగ్గర సైకిల్, రాధిక గారి దగ్గర కారు, కేతన దగ్గర స్కూటర్. ఓకే లక్కీ వీల్ ఇది, ఈ లక్కీ వీల్ లో కూడా ఆ బొమ్మలు ఉన్నాయి కదా, మీరు వీల్ తిప్పుతారు, ఎక్కడ ఆగితే ఏ బొమ్మ దగ్గర ఆగితే ఆ వెనకాల ఉన్న కాయిన్స్ మీకు ఇచ్చేస్తాము. అలాగే ఆ పిక్చర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా మీరు అన్ని కాయిన్స్ యాడ్ చేయాలి, పక్కోళ్ళ దగ్గర తీసుకుని. అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే ఎవరిది మీ స్కోర్లోంచి 20 మైనస్ చేసుకుని అది మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు. యాంకర్ చాయిస్ అంటే నా ఇష్టం, నేను ఆ 20 కాయిన్స్ ఎవరికన్నా ఇవ్వచ్చు. ఓకే ఫైన్. సో అసలు ఈ బండి అయితే చూసి ఎన్నాళ్ళైందో నేను. వావ్ కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి బండితో? మా ఇంట్లో కూడా ఎవరికి లేదు మ్యామ్ ఇలాంటి. సైకిల్ తొక్కుతారా మీరు? సైకిల్ రాదు. సైకిల్ రాదు. బండి నేర్చుకోవాలంటే ముందు సైకిల్ నేర్చుకోవాలి, సైకిల్ వస్తే బండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మ్యామ్, నేను సైకిల్ తొక్కినప్పుడు ఒక చిన్న పాప వచ్చిన సైకిల్ ముందు పడ్డది, వాళ్ళ మమ్మీ వచ్చేసి నన్ను తిట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ముట్టలేదు. ఇంకోసారి సైకిల్ ముట్టుకున్నట్టే ఖాళీ రగొడతా, ఫియర్ పట్టేసింది, ఇక వదలలేదు. ఆ స్ట్రీట్ లోకి వెళ్లకుండా పక్క స్ట్రీట్ లోకి వెళ్ళాల్సింది, అది అలా ఉండిపోయింది అంతే. కానీ కొన్ని భయాలు నిజంగానే ఉండిపోతాయి అలా. అండ్ ఇప్పటికీ చాలా మంది కార్ స్టీరింగ్ చూసి అదొక ఫోబియా, చాలా మంది డ్రీమ్ కూడా. కానీ నేను భయం వేసింది మేడం. మీరు డ్రైవ్ చేస్తారా? ట్రిపుల్ రైడ్, 4 మెంబర్స్ కూడా. ఏంటి బండి మీద? బండి మీద పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడంటే చలా నేస్తాడు. లోకల్ వాళ్ళని ఏమన్నారు? అబ్బా ఏమన్నా అంటే రే లోకల్ రా మేమంటారా? ఓకే సో ఎవరికి డ్రైవింగ్ ఫోబియాలు అయితే లేవు సవిత గారికి తప్ప. నాకు ఉంది మేడం. మీకు సైకిల్ కదా? అది అన్ని అన్నీనా? ఓ కారు లేదు, బండి లేదు, ఏవి లేదు. డిపెండ్స్ ఆన్ మై హస్బెండ్. అంతే, ఎటన్నా వెళ్ళాలండి. అందుకే ఇవి పార్లర్ ఇంటి కింద పెట్టుకున్నారు, కలిసిపోకుండా. సో ఇప్పుడు ఎవరి దగ్గర అన్ని ఉన్నాయి, సైకిల్ ఏమో సవిత గారి దగ్గర, కార్ రాధిక దగ్గర, స్కూటర్ కీర్తన దగ్గర, ఎక్కడ ఆగుతుందో చూద్దాం, ఎవరికి కాయిన్స్ వస్తాయో చూద్దాం. సరిత తిప్పండి వీల్. తిప్పం, స్టార్ట్ ద వీల్. మాత్రం ఆ లేడీ బర్డ్ సైకిల్ కొనుక్కోవాలని చాలా ఉండేది. ఆ ముందు బొట్టుండి ఎందుకు మేడం మీరు ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇప్పుడు కదా? అప్పుడు ఇలా అంటే మా అమ్మ చీపురించి కొట్టింది, చీరవడం వస్తుంది 2500 ఎవడుకుంటాడు ఇప్పుడు అని. అప్పట్లో పాట కూడా ఇప్పుడు ఆ 70 సవితకు కూడా యాడ్ చేయాలి. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కోసేస్తారా, ఎవరు ఒకళ్ళ నుంచి కోస్తారా, మీ ఇష్టం. కీర్తన 50, అన్యాయం 20. 70 దీనిలో సంతోషించండి. కీర్తన 50, రాధిక 20. సో ఆ 70 సవిత గారికి యాడ్ చేసేస్తున్నాము. సవిత గారు మీ స్కోర్ 200. ఇప్పుడు అసలు సవిత గారి కంటే రాధిక గారు తక్కువలో ఉన్నారు మీరు ఇద్దరు, రాధిక అండ్ కీర్తన. సవిత గారు హైయెస్ట్, మీ ఇద్దరు ఈక్వల్ చేస్తాను మేడం. రెండు నాకు కప్పించండి, వెళ్ళిపోతాను. ఇంకా ముగ్గురు తిప్పాలి, తిప్పాక కూడా మీరు లీడింగ్ లో ఉంటే అప్పుడు ఇస్తా కప్పు. నెక్స్ట్ సవిత మీరే ఆడాలి. ఇవ్వండి, మీకు ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వాలనిపిస్తుంది. వద్దంటే మారేయండి, మీరు హెల్ప్ చేసింది కదా. సైకిల్ వచ్చిందా? మళ్ళీ పెట్టండి, ముందు పెట్టండి. నన్ను కూడా కార్ వదలట్లేదు, కూర్చున్నాను. సవిత గారు తిప్పేయండి వీలు, ఎక్కడ ఆగుతుందో చూద్దాం. స్టార్ట్. కార్ yes.
రాధిక. ఓకే, కార్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మీతో పాటు రాధిక గారికి కూడా యాడ్ అవుతాయి. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. సో మీ స్కోర్ ఇప్పుడు 240. ఆ 40 మీరు రాధికాకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటారు చూడండి. కొడుతుంది ఆవిడ తీసుకోవచ్చు నిర్మోహమాటంగా మీ ఇష్టం. ఎవరి దగ్గర దగ్గర షేర్ చేయండి. సరిత దగ్గర 20, కీర్తన దగ్గర 20. కీర్తన గారు 20, సరిత 20. ఇప్పుడు ఆ 40 రాధికాకి యాడ్ చేద్దాము. రాధిక 190, కీర్తన 150, అండ్ సవిత గారు 240. అసలు ఏంటో అలా జరిగిపోతుంది ఇవాళ. ఏం ఆడకుండా ఏం చక్కగా ఏం కలిసి రాకపోయినా లాస్ట్ రౌండ్ లో మొత్తం బొమ్మ తిరిగిపోయింది సవిత గారు ఆట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది రాధిక. థ్యాంక్ యూ. కీర్తనకు ఒకటి, సవితకు ఒకటి, సరితకు ఒకటి. ఆల్ ది బెస్ట్. ముందు పెట్టేసుకోండి. కార్ ఎంత సేఫ్ అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిన ఇబ్బంది ఉండదు. బండి అంటే భయం వేస్తూ ఉంటది. అవునా? కానీ బండి మీద వెళ్తే ఉన్న మజా కార్ ఉండదు. సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా. సెక్యూరిటీ వైజ్ అయితే ఓకే కారు. రాధిక గారు తిప్పండి వీల్. స్టార్ట్ ద వీల్. తీసి ఎవరి దాంట్లో వేస్తారు చెప్పండి. నా -20, తనకు +20. ఈక్వల్ గా ఉంటుంది. ఎవరు టెన్షన్ అంటే ఎవరు డిసాపాయింట్ అవ్వకుండా 200 లో ఉన్నా. నేను ఎలా అయినా డౌన్ లోనే ఉన్నాను, నో ప్రాబ్లం. ఓకే, రాధిక గారికి -20. కీర్తనకి యాడ్ చేయండి. ఇప్పుడు కీర్తన మీ ఛాన్స్, ఇచ్చేయండి కార్డ్స్. ఇటు సైడ్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, 170 170. సరిత గారు 280 తో ఉన్నారు, సవిత 240 తో ఉన్నారు. జస్ట్ 40 కాయిన్స్ డిఫరెన్స్. చూద్దాం. ఓపెన్ ఓపెన్ ద కార్డ్స్. ముందు పెట్టండి. లాస్ట్ వచ్చింది అన్న వదిలి వెళ్ళట్లేదు. సరిత గారికి సైకిల్, సవిత గారికి కారు. ఫైన్, సైకిల్ ఏమన్నా విన్ చేస్తుందమ్మా చూడాలి. చూద్దాం. కీర్తన రెడీ? స్టార్ట్ ద వీల్. వెళ్ళట్లేదు కదా. స్కూటర్ ఓకే. రాధిక గారి దగ్గర ఉంది స్కూటర్. థర్టీ కాయిన్స్. సో 30 కాయిన్స్ మీకు యాడ్ అయితే 200 మీ స్కోరు. 30 రాధికకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి. ఒక నిమిషం ప్లీజ్. సరిత రాధికాకి యాడ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ 200 200. అసలు ఎక్కడో లీస్ట్ స్కోర్ లో ఉండే సవిత గారు జస్ట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి 10 కాయిన్లు, అంతే 10 కాయిన్లు ఎక్కువతో ఇవాళ మీరు గెలిచారు సరిత. అక్కడ 30 కాదు, మీరే విన్ అని. మీరే విన్ అయ్యారు. 10 కాయిన్స్ అయిపోయింది మేడం. Oh,
ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. కంగ్రాచులేషన్స్ స్టార్ వనిత, హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి నుంచి మీకు గిఫ్ట్, మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హై పవర్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. సవిత గారు, మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్యామల గారు, అండ్ థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ వనిత. థ్యాంక్స్ అ లాట్. సో మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చదండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ ఇప్పుడు ఎల్లగానే షాపింగ్ చేసేస్తాం ఫ్రెండ్స్. వనితలు, ఇది ఇవాల్టి మన స్టార్ వనిత. మళ్ళీ నలుగురు వనితలతో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్.